కళా శ్రష్ట శాంతారామ్ గారు నిర్మించిన నవరంగ చిత్రం సంగీత దాహార్తులందరికీ కడువల కొద్దీ రాగామృతాన్ని అందించిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ ప్రేరణతో బీరం మస్తాన్ రావు గారు నిర్మించి రూపొందించిన సువర్ణ సుందర చిత్రం కూడా సంగీతమయమే. ఈ చిత్రం కోసం రమేష్ నాయుడు గారు కట్టిన మట్లు మాణిక్య వీణయ మెట్లు. ఇక వేటూరి గారి సాహిత్యం గురించి చెప్పాలా? అదం దొరికితే కథం తొక్కుతుంది. ఆ చిత్రంలో బాలుగారు జానకమ్మ ఆలపించిన ఓ మధుర గీతంతో మీ ముందుకు రాబోతున్నారు బాలుగారు, బాలుగారితో పాటు శ్రావణ భార్గవి.
దేవతాన్వేషణ సరే. ఈ సినిమా క్షమించండి చూడలేదు, ఈ పాట కూడా ఎక్కువసార్లు వినలేదు. అయితే వింటున్నంతసేపు మాత్రం సందర్భ శుద్ధి ఉన్న పాటలాగా అనిపించింది. కాస్త వివరిస్తారా? నవరంగన్ సినిమా గుర్తుందా మీకు? హిందీలో వచ్చింది. అవును సార్, శాంతారాం గారు అత్యద్భుతమైనటువంటి సంగీత నృత్య ప్రధానమైనటువంటి కళాఖండం. దాన్ని తెలుగులో తీశారు వీరం మస్తాన్ రావు గారిని డైరెక్టర్ ఆయన. ఇటీవలే పరమపదించారు, లేరు. దీని ఒరిజినల్ హిందీలో ఉన్న పాట ఎవరికైనా గుర్తుంటే చెప్పగలరా? ఎనీబడి కెన్ సే. ఈ పాట నవరంగ్లో చివర్న క్లైమాక్స్ సాంగ్. ఇది ఎవరికైనా గుర్తుందా? వండర్ఫుల్. ఎవరు కావచ్చు నిలబడండి ముందు, ప్లీజ్ గెట్ అప్. తూ చుపీ హై కహాన్ మై తడప్తా యహాన్ తూ చుపీ హై కహాన్. పాట ఎవరు పాడారు చెప్పగలరా? కెన్ యూ టెల్ హూ సాంగ్ ది సాంగ్ ఒరిజినల్లీ? మన్నాదా అండ్ హూ వాజ్ ది ఫిమేల్ సింగర్? ఆశా భోన్స్లే పాడారు. ఆశాజీ. మ్యూజిక్ ఎవరు చెప్పగలరా? సి రామచంద్ర. ఆయనకు ఇంకో పేరుంది, అది చెప్పగలరా? కాసేపు నుంచనే ఉండండి మీరు. ఆయనకు ఇంకో పేరుంది పాపులర్గా, ఈజ్ అ మరాఠీ, చితల్కర్. చితల్కర్ అండ్ ఈ పాట ఎవరు రాశారో చెప్పగలరా? భరత్ వ్యాస్. ఎక్సలెంట్, ఎక్సలెంట్. నిజమైన సంగీతాభిమాని, శుద్ధ హిందీలో పాటలు రాసిన ఒకే ఒక కవి భరత్ వ్యాస్. ఎవరి మీద పిక్చరైజ్ చేశారో చెప్పగలరా? మళ్ళీ లేవాలి, వన్ సెకండ్. సంధ్య, ఓకే. హూ వాజ్ ది మెయిల్ హీరో? వండర్ఫుల్, మహిపాల్. ఎవరు జ్ఞాపకం ఉంటాయండి ఇవన్నీ? ఇన్ని ప్రశ్నలు ఎందుకు అడిగి వారి దగ్గర నుంచి నేను ఈ జవాబులు తీసుకొచ్చానంటే, ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశం అదే. ఎంతసేపు బాలసుబ్రహ్మణ్యం ఘన్సాల్ గారు, యేసుదాస్ గారు కాకుండా ఇంకా మహానుభావులు చాలామంది ఉన్నారు. మహానుభావులు బాగా రాసినటువంటి కవులు ఉన్నారు, బాగా సినిమాలు తీసిన వాళ్ళు ఉన్నారు. దురదృష్టవశాత్తు సినిమా సక్సెస్ కానందువల్ల కొన్ని పాటలు తెరమరుగున పడిపోతాయి. వాళ్ళందరికీ కూడా మనసారా ఇలాంటి అద్భుతమైన సంగీత సాహిత్య భిక్ష పెట్టినటువంటి మహానుభావులకి మన కృతజ్ఞతలు తెలియజేసుకోవడం కోసమనే స్వరాభిషేకం కార్యక్రమం జరుగుతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.